హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సో మేల్స్లో జీరో స్పర్మ్ కౌంట్ ఉన్నప్పుడు ఎలా వీళ్ళ నుంచి మరి స్పర్మ్స్ తీస్తారు అని మీకు డౌట్ ఉండొచ్చు. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది మేల్స్ జీరో స్పర్మ్ కౌంట్తో వస్తున్నారు ఈ మధ్య మా కన్సల్టేషన్కి. సో ఇట్ ఈస్ బికమింగ్ కామన్, చాలా కామన్ అవుతోంది. సో అందుకని దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని వీడియో చేస్తున్నామండి. ఎజోస్పర్మియా అంటారు వీళ్ళని. జీరో స్పర్మ్ కౌంట్ అంటే వాళ్ళు ఇచ్చిన వీరియం శాంపుల్లో ఒక్క స్పర్మ్ కూడా కనిపించదు, జస్ట్ లిక్విడ్ ఉంటుంది, కానీ స్పర్మ్ అనేది అసలు దొరకదు. దీనికి చాలా కాజెస్ ఉంటాయి. సో ఈ కాజెస్ గురించి వేరే వీడియోలో చెప్తాను. బట్ ఎజోస్పర్మియా ఉందని మీకు తెలిసింది, ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు, కానీ మీ స్పర్మ్ తోటే మీకు బేబీ కావాలి అని అనుకుంటున్నారు, అప్పుడు ఏం చేయొచ్చు, మీకు స్పర్మ్ వస్తుందా లేదా? ఎజోస్పర్మియా ఉన్నప్పుడు ఫస్ట్ కాజ్ ఫైండ్ అవుట్ చేయాలండి. మీది టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ వల్లనా, లేదా ఏదైనా పైప్లో బ్లాకేజ్ ఉండటం వల్ల స్పర్మ్స్ బయటికి రావట్లేదా, అసలు ప్రొడక్షనే అవ్వట్లేదా టెస్టిస్లో, ఇది ఎక్కడ కాజ్ అనేది తెలుసుకోవాలి. దీనికి కొన్ని రక్త పరీక్షలు ఉంటాయండి, అవి చేస్తే మనకు అర్థమైపోతుంది దేనివల్ల మీకు జీరో స్పర్మ్ కౌంట్ ఉందని. కొంతమందికి జన్యు పరంగా అంటే జెనెటిక్ కాజెస్ వల్ల కూడా జీరో స్పర్మ్ కౌంట్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనం బ్లడ్ టెస్ట్ల ద్వారా తెలుసుకోవచ్చు. సో ఒకసారి ఎజోస్పర్మియా ఉంది బట్ మీకు టెస్టిస్లో ప్రొడక్షన్ అయితే అవుతోంది కానీ బయటికి రావట్లేదు అని తెలుసుకున్న తర్వాత టీజా అనే ప్రొసీజర్ చేస్తారండి. సో ఇప్పుడు మనం జనరలీ ట్యాంక్లో వాటర్ ఉంటే మనకి ట్యాప్ ద్వారా బకెట్లో ఫిల్ అవుతుంది. ట్యాంక్లోనే వాటర్ లేకపోతే బకెట్ ఫిల్ అవ్వదు. కానీ కొంతమందికి ఏంటంటే ట్యాంక్లో వాటర్ ఉంటుంది, అంటే స్పర్మ్ ఉంటుంది టెస్టిస్లో, కానీ పైప్లో బ్లాకేజ్ ఉండటం వల్ల బయటికి రావట్లేదు. సో వీళ్ళని అబ్స్ట్రక్టివ్ అంటే ఏదో అడ్డుపడటం వల్ల, ఏదో బ్లాక్ అవ్వటం వల్లనే వీళ్ళకి స్పర్మ్స్ బయటికి రావట్లేదు. బట్ అదర్వైజ్ చాలా స్పర్మ్స్ ఉన్నాయి వీళ్ళకి. ఇలాంటి వాళ్ళకి ఆ బ్లాక్ క్లియర్ చేయడం చాలా కష్టం, చాలా సన్నగా ఉంటాయి అన్నమాట ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్, కానీ ఈ వాస్ డిఫరెన్స్ ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ థిన్ స్ట్రక్చర్స్ అనమాట. సో దీంట్లోంచి క్లియర్ చేయడం ఒక్కొక్కసారి డ్యామేజ్ కూడా అవ్వచ్చు. సో దానివల్ల ఏం చేస్తామంటే నీడిల్ డైరెక్ట్గా మనము టెస్టిస్లో వేసి అక్కడి నుంచి స్పర్మ్స్ బయటికి తీస్తాం. సో ఇలా తీసిన స్పర్మ్స్ ద్వారా మనం ఓన్లీ ఐవీఎఫ్ లేదా ఇక్సీ మాత్రమే చేయగలుగుతామండి. ఐయుఐ కానీ న్యాచురల్ పద్ధతిలో మనం చేయలేము. సో టీజా ద్వారా తీసిన స్పర్మ్స్ని ఐవీఎఫ్ మీరు రెడీగా ఉన్నప్పుడే టీజా ట్రై చేయాలన్నమాట. సో ఈ ప్రాసెస్లో స్పర్మ్స్ వచ్చే ఛాన్స్ చాలా బాగుంటుంది. జనరలీ హార్మోన్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనకు ఒక 50-60% స్పర్మ్స్ రిట్రీవల్ ఛాన్స్ బాగుంటుందండి. అండ్ ఒకవేళ హార్మోన్స్లోనే ప్రాబ్లం ఉంది, మీకు ప్రొడక్షనే లేదు, అంటే టెస్టిస్లోనే స్పర్మ్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు అన్నప్పుడు స్పర్మ్ రిట్రీవల్ ఛాన్స్ చాలా తక్కువ, అంటే ఓన్లీ 5-10% మాత్రమే స్పర్మ్ రిట్రీవల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. జెనెటిక్ కాజెస్లో కూడా జస్ట్ 5% or 10% స్పర్మ్ రిట్రీవల్ ఛాన్స్ ఉంటుంది. సో అబ్స్ట్రక్టివ్ కాజ్ ఏదైనా బ్లాకేజ్ వల్ల ఎజోస్పర్మియా ఉంటే వీళ్ళకి చాలా మంచి ఛాన్స్ ఉంటుంది. టెస్టిక్యులర్ కాజ్ అంటే టెస్టిస్ వల్లనే స్పర్మ్ రావట్లేదు అన్న వాళ్ళకి కొన్ని రోజులు ఇంజెక్షన్స్ పెట్టి, హార్మోనల్ థెరపీ పెట్టి అప్పుడు టీజా ట్రై చేస్తే కొద్ది వరకు సక్సెస్ రావచ్చు. అండ్ జెనెటిక్ కాజ్ ఉన్న వాళ్ళలో ఇంకా చాలా తక్కువ ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇలా ఎజోస్పర్మియా ఉన్నప్పుడు టెస్ట్లు చేయించుకొని దేనివల్ల మీకు స్పర్మ్ రావట్లేదో తెలుసుకొని అప్పుడు దానికి మనము టీజా ట్రై చేస్తే మీకు స్పర్మ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మరి ఇలా నీడిల్ వేసి తీసిన స్పర్మ్ బాగుంటుందా, కొన్ని నార్మల్ స్పర్మ్ అంత హైలీ మొటైల్ ఉండదు, మెచ్యూర్ ఉండదు, బట్ ఏంటంటే వెరీ ప్యూర్ స్పర్మ్ అనమాట. సో ప్రొడ్యూస్ అయిన వెంటనే మనం బయటికి తీస్తాం కాబట్టి ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ద స్పర్మ్ దొరుకుతుంది ఇందులో. సో దీనివల్ల ఇక్సి ప్రాసెస్ కానీ మీ ఎంబ్రియో ఫామ్ అవ్వడం కానీ అన్నీ బాగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎజోస్పర్మియా ఉంది, ఇవన్నీ ట్రై చేసాం, టీసా కూడా ట్రై చేసాం, రాలేదు, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఇలాంటి టైంలో మీ ఓన్ స్పర్మ్ తోటి మీరు కన్సీవ్ అవ్వడం కొంచెం డిఫికల్ట్ అండి. ఇలాంటి వాళ్ళలో లాస్ట్ రిసార్ట్ లాగా మనం డోనర్ స్పర్మ్ అనేది వాడచ్చు. థర్డ్ పార్టీని మనం యూజ్ చేసి డోనర్ స్పర్మ్ తీసుకోవటం వల్ల దానివల్ల మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా స్పర్మ్ రావట్లేదు కాబట్టి వీల్ గో ఫర్ డోనర్ స్పర్మ్. సో ఇట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్. ఫస్ట్ ట్రై మాత్రం మీ ఓన్ స్పర్మ్తో చేయడానికి బెస్ట్ ట్రయల్ ఉంటుంది. టీజా ద్వారా లేదా మైక్రో టెసే పెజా ఇవన్నీ రకాల ట్రీట్మెంట్స్తో ట్రై చేసిన తర్వాతే ఇఫ్ యూ డోంట్ గెట్ స్పర్మ్ అప్పుడు మాత్రమే వీ విల్ గో ఫర్ డోనర్ స్పర్మ్. సో ఇది ఎజోస్పర్మియా గురించి మీకు అందరికీ అర్థమైందనుకుంటున్నాను. థ్యాంక్ యూ.